సో సతీష్ గారు, 2 దశాబ్దాలకు పైగానే మీరు పాలిటిక్స్లో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన మూవీ కూడా దాని ఆ లైన్లోనే ఉంది, పాలిటిక్స్ లైన్లోనే. ఇక టీవీలో కూడా ఒక పొలిటికల్ షో చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే నాకున్న బిజినెస్ ఒత్తిళ్ళ మీద కానీ లేకపోతే దానికి నా టైం పర్మిట్ చేయక లేట్ అవుతుంది. ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేయటం జరిగింది. TV9లోనేమో కామన్ మ్యాన్ అనే పాత్రలో కొన్ని ప్రోగ్రాంలు చేశాను. అట్లాగే స్టూడియో 9లో కామన్ మ్యాన్తో కాసేపు అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం జరిగింది. ఆ టైం పర్మిట్ చేయకే అవి లేట్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి చూడొచ్చు అంటారు? ఈ సినిమా మనం 3 నెలల్లో పూర్తి చేస్తాను, 2 సంవత్సరాలు ఎలా చేశానో అలాగే ఇది కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఇంకా తొందరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు కదా సార్ మీరు, పాలిటిక్స్ అయితే ఏంటి, మూవీస్ అయితే ఏంటి, ఇన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు, ఏది మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అంటే అన్ని చూసిన తర్వాత ఒక బిజినెస్ చేస్తా, ఆ బిజినెస్ లో సుమారు కొన్ని 100ల మందికి జీవనోపాధి కల్పించడం ఒక్కటే నాకు నిజంగా తృప్తి ఇస్తుంది. ఇవాళ నా ఫ్యాక్టరీలో ఎక్కడైనా కానీ 1000 మంది పైన ఉంటారు, అది దేవుడి ఇచ్చిన వరం అని అనుకుంటాను. దాని తర్వాత ఏదైనా. సో సతీష్ గారు, ఇంతసేపు నుంచి మీతో మాట్లాడుతుంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకు, మాట్లాడుతున్నారు కూడా. ఒక మూవీ చేశారు, సుమారుగా 1.25 కోట్ల దాటే ఉంటుంది, ఎందుకంటే పోలంత మంది ఆర్టిస్టులు ఉన్నారు, దాటింది కదండి. ఒకవేళ ఒక రంగం అనుకుంటారు, ఎంతైంది అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ ఎంతో కొంత ఖర్చు అయితే అయింది. సరే, అయితే ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు, సినిమా బాగానే వచ్చింది చూద్దాం ఎలా వస్తుందో, ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? మన ముక్కుసూటితో మాట్లాడటం అది మన నైజం. సో ఎవరు ఇంప్రెస్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మనం నచ్చితే ఆటోమేటిక్ వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అవునవును, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం హడావుడి పడి మన టైం వేస్ట్ చేసుకోవాలని పని లేదు. సో అలా ముక్కుసూటిగానే ఉంటానంటారు? అవును. ఓకే సార్, ఇక మీ రాజకీయ లక్ష్యం ఏంటి సార్? అసలు ఇప్పుడు రాజకీయం మీద అసలు లక్ష్యం లేదు, రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదండి. మొదటి నుంచి ఉన్న వాసనలు. అంటే ఎందుకు సార్ ఇంత యాక్టివ్గా మీరు ఉన్నారు, గత 2 దశాబ్దాలకు పైగానే ఇంట్రెస్ట్ పోవడానికి గల కారణం ఏంటి? ఇంట్రెస్ట్ పోలేదండి, ఇంట్రెస్ట్ ఉండదు. దానికి మించిన ఇంట్రెస్ట్లతో ఇంకా వేరే పనిలో నేను సక్సెస్ అవుతున్నప్పుడు ఇది డివేట్ అయింది. అంతే. ఓకే, సో రాజకీయ లక్ష్యం అంటూ ప్రస్తుతానికి ఏం లేదు అంటారా? ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో 2 వాళ్ళు చేయట్లేదు. అటువంటి ఇన్నోవేటివ్ బిజినెస్లు నేను స్టార్ట్ చేసి 100ల మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. దీని ముందు రాజకీయంగానే ఉండి లేకపోతే ఇంకా వేరే సినిమా ఫీల్డ్ గానే ఉండి ఏదైనా అవన్నీ నాకు తర్వాతే. మొదట నాకు నేను 10 మందిని బతికించాను అనే తృప్తి నాకు ముఖ్యం, దానికోసం మాత్రమే ఉన్నా ప్రస్తుతం. సో ఫ్యూచర్లో ఇంకేం బిజినెస్లు చేసే ఆలోచనలు ఉన్నాయి? అప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు వచ్చిన అవకాశాలను బట్టి చేయటం జరుగుతుంది. నేను సినిమాకి కూడా అదే అడిగాను, సినిమాలు చేస్తారంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి. అంతే కదా, అంటే అప్పుడున్న పరిస్థితులు అంటున్నాను. రేపు నేను ఎక్కుంటానో నాకు తెలియదు, టైం ని బట్టి అలా ఫాలో అయిపోతుంటారు. అప్పుడేమనిపిస్తే అంటే నాకు వచ్చేపాటికి ఏంటంటే ఉన్న బిజినెస్ల మీద కానీ నాకున్న యాక్టివిటీస్ మీద కానీ వారం రోజుల్లో అందరిలాగా నేను ఒక టైం ఫ్రేమ్ చేసుకుని ఆ టైం ప్రకారం ఇలా ఇలా వెళ్ళాలనేది నాకు ఉండదు. ఈ రోజు ఇక్కడ ఉన్నాను, రేపు నేను మద్రాసులో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, అది ఈ రోజు నేను అనుకుంటే జరగదు. ఆ ఉన్న పనులను బట్టి అలా జరిగిపోతా ఉంటాయి. కొన్ని 100ల మంది ఉన్న మీటింగ్ లో అతను మాట్లాడటం విన్నా. చికాగోలో వివేకానందుడు మాట్లాడిన, న్యూయార్క్ లో ప్రధానమంత్రి మాట్లాడిన, రాబోయే 100 సంవత్సరాల భారతదేశపు వెలుగును. ఎంఎల్ఏ భారత్ నుంచి ఫోన్ కాల్. మామూలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఒక మంచి కార్లో దిగారు, ఏమనుకుంటారు, ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు, సినిమా తీస్తున్నారు, మనం కూడా చేద్దాం, మనం కూడా వేసేద్దాం అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని కూడా చూసారు అనమాట మీరు? అలాంటి వాళ్ళని కూడా చూశాను. చాలామంది ఏంటంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన చూసిన దాంట్లో నేను కొంచెం బెటర్ అనేది ఎలా అనుకుంటున్నా అంటే పాలిటిక్స్లో ఉన్నాను, బిజినెస్లో ఉన్నాను, వీటన్నిటి మీద కొంచెం డక్కాముక్కలు తిన్నాను కాబట్టి వీళ్ళు చెప్పిన మొదటి నెల నేను నిజమే నమ్మాను. కానీ 2వ నెల నుంచి వచ్చేపాటికి ఎక్కడెట్లా కట్ చేయాలి, ఏం చేయాలని చేసుకుంటా వచ్చి కొంచెం జాగ్రత్త పడ్డా. ఈ మధ్య రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు, నాకు ఫ్రెండ్ పూనాలో నాతో పాటు వాళ్ళ బ్రదర్ చదివాడు, ఆయన కూడా ఇట్లాగే సినిమా తీద్దామని చెప్పి వచ్చాడు. ఎంత అయిందంటే 2 కోట్లు అయింది అన్నాడు. ఇప్పుడు షూటింగ్ ఎంత అయిందంటే 1 సాంగ్ అయింది, సినిమా సాగుతుందని చెప్పాడు. ఎన్నాళ్ళు జరుగుతుందంటే సుమారు 15 నెలలు అని చెప్పాడు. 15 నెలల నుంచి ఒక పాట చేసి ఒక పాట జరిగింది, 2 కోట్లు 2 కోట్లు ఇప్పుడు ఖర్చు అయిందంట ఒక పాటక. అతను తీసిన సినిమాకి సినిమాలో ఇప్పుడు ఒక పాట అయింది, కొంత సినిమా అయింది, 15 నెలల టైం అయింది.
అయిందని చెప్పి చెప్పాడు. చెప్తే నేను మన సినిమా కన్నా అతను చెప్పిన దానికన్నా నా సినిమాలో ప్యాడింగ్ మంచి ఆర్టిస్టులు ఉన్నారు, స్టోరీ బాగుంది మంది, అతని కన్నా నేను కొంచెం బెటర్ కదా అని చెప్పి నాలో నేను తృప్తి పడ్డా. సో ఆ విధంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అన్నమాట మూవీ. ఇప్పుడు దీని ద్వారా నేను మీకు చెప్పేది కూడా ఏంటంటే ఆడియన్స్ కానీ మీకు కానీ ఈ షో చూసే నా వెల్విషర్కి కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే సతీష్ సినిమా తీశాడు, సతీష్ సినిమాలో యాక్ట్ చేశాడు, ఇది బాగుంటుందని ఎవరు రావద్దు. ఒక కొత్తగా ఈ ఫీల్డ్ తో సంబంధం లేని అతను వచ్చి ఇబ్బందులు పడతా ఒక సినిమా తీశాడు ఎలా ఉంటుందో చూద్దామని రండి. సో పుట్టగుంట సతీష్ గారు, సో మరి మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్న నిర్మాతలకు కానీ లేకపోతే యాక్టర్స్కి కానీ మీరు యాక్టర్గా కూడా వచ్చారు కాబట్టి ఏం సలహా ఇస్తారు? సలహా ఇవ్వటం ఏమి ఉండదు, కొత్తగా ఎవరిని వచ్చి నన్ను సలహా అడిగితే నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తా, అదే సలహా. అవును, అంతమంది కొత్తగా మీరు అలా ఉండి ఎలా ఉండి అంటే ఒక సినిమా తీద్దామని చెప్పి ఆ ఊళ్ళో ఒక 5 ఎకరాలు అమ్ముకుని వచ్చినవాడు మనం ఏం చెప్పినా వాడికి ఎక్కదు. అవును, అలా చేయి ఇలా చేయి అంటే ఎక్కదు. ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైన తర్వాత కానీ మెల్లమెల్లగా చేంజ్ అవ్వడం. అందుకని అటు వాళ్ళు చెప్పకుండా వాళ్ళ లైన్లో ఉంటా నేను ఇట్లా ఇబ్బంది పడ్డా అని చెప్పి ముందే చెప్తే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. బెటర్ కదా. అవును. సరే, ఫస్ట్ తీసిన మూవీకేమో ఎమ్మెల్యే భరత్ అనే పేరు పెట్టారు, దాని తర్వాత పేరు కూడా మార్చేశారు, భరత్ అన్న అందరు వాడే. అవును, ఎందుకు మార్చారు అంటే అప్పుడు మనం సినిమా తీసినప్పుడు ఆ ఎమ్మెల్యే భరత్ అనేది మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది, క్యూబ్ దగ్గర క్యూబ్ స్టేజ్ దాకా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో ఒక ప్రివ్యూ చూడమని ఫ్రెండ్స్ ఏదో చెప్తే చూశాను. నేను రెగ్యులర్గా టీవీలో కానీ అంతకుముందు నేను థియేటర్లో చూసిన సినిమాలకేను ఇది ఈ సినిమాకి నాకే నచ్చలే. సో పేరుతో సహా అందుకే తీసేశారు, మళ్ళీ పేరు కూడా చేంజ్ చేసి కొత్త స్టోరీ తీసుకుని కొత్త డైరెక్టర్ని వాళ్ళని తీసుకుని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని తీసుకుని మంచి ప్యాడింగ్ పెట్టుకుని మళ్ళీ తీశాను. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మీరు బోల్డ్ అని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సినిమాలో కూడా చూపించారు, భరతన్న అందరి వారి మూవీలో కూడా చూపించారు. సో మరి ప్రత్యక్షంగా ఇంకా రాజకీయాల్లో ఉండి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేసే ఆస్కారం ఉంటుందా? అంటే రాజకీయాల్లోనే ఉండి చేయాల్సిన అవసరం అయితే లేదు, రాజకీయాల్లో ఉండి చేసేవాళ్ళు కొందరు ఉంటారు, నేను వ్యాపారంలో ఉండి చేద్దామనేది ఎంచుకున్నాను నేను. సో సతీష్ గారు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఒక వెపన్ కూడా క్యారీ చేస్తారని విన్నాం, ఒక గన్ కూడా క్యారీ చేస్తారని విన్నాం. ఎందుకంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు, లైక్ పాలిటిక్స్, మూవీస్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా ఉన్నారు, మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారా, అందుకనే క్యారీ చేస్తున్నారా? అలా అనే లేదు, శత్రువులు నాకు తెలిసి అయితే ఎవరో లేరు శత్రువులు. మరి ఇంకా గన్తో అవసరం ఏమంటారు? గన్ ఎందుకంటే ఒకప్పుడు నేను పాలిటిక్స్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని, ఆ టైంలో గన్ లైసెన్స్ ఇచ్చారు, అట్లాగే నాకున్న బిజినెస్లో అప్పుడు దాన్ని అవసరం ఏమైనా ఉంటుందేమో అని చెప్పి అనిపించింది. ఇప్పుడు మన ఇంటికి దొంగలు రాకపోయినా సరే తలుపు గడ్డలో అన్నీ గట్టిగా పెట్టుకుంటాము, అట్లాగే ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. ఇది కూడా అదే ఉద్దేశంతో అప్పుడు వెపన్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు పడలేదు, ట్రయల్ చూసుకోవటానికి సంవత్సరానికి 2-3 సార్లు వాడటానికి తప్ప నేను అది ఎప్పుడు అనిపిస్తుంది. గన్ కాలుస్తూ ఉంటే కొత్తగా ఉండదు, దీపావళి అప్పుడు పిస్టల్ కాల్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. రాధా మనోహర్ వెయిట్ 150. వివేకానంద ఎప్పుడు పుట్టారు? 1863 జనవరి 12. ఇన్ని తెలివితేటలు ఉన్న మీకు ఇంత ఆలోచన ఎందుకు, ఇంత మౌనం ఎందుకు? సో సతీష్ గారు, బోల్డ్ అని మీ పర్సనల్ విషయాలు తెలుసుకున్నాం, సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుసుకున్నాం, ఫైనల్గా ప్రేక్షకులకి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఒక కొత్త వ్యక్తి వచ్చి సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఒక సినిమా తీస్తే ఎన్ని ఇబ్బందులు పడతా తీశాడు, అది ఎలా ఉంటుంది అనే కోణంతో చూసే ఉద్దేశంతోనే ఈ సినిమా చూడటానికి రండి, అది నేను ప్రేక్షకులు చెప్పే నా మాట.
థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా బాగుంటుందనే నమ్మకం నాకైతే కలిగింది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తీసి దాన్ని తీసి పాడేసి ఆ బాక్సులు మొత్తం తీసి పాడేసి మళ్ళీ ఫ్రెష్గా తీస్తున్నారు. చూసారు మీరు బాగుంది అనే ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సో బాగుంటుందనే నమ్మకం అయితే నాకు డెఫినెట్గా కలిగింది. ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకు కూడా కలిగే ఉంటుంది. సినిమా చక్కగా ఆడాలని, మీరు మళ్ళీ మూవీస్ చేయాలని, మీ కుటుంబ సభ్యురాలు గారు ఆవిడ కూడా పర్మిషన్ ఇవ్వాలని, పర్మిషన్ గ్రాంటెడ్ అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. Thank you.